పెద్దపల్లి జిల్లాలోని ఎంపీడీఓ ముందు టెంట్ వేసుకుని మాకు ఉద్యోగ భద్రత మరియు న్యాయం చేయాలని గత కొన్ని రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తున్న వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జై సాక్షర భారత్. సాక్షర భారత్ కార్యక్రమం 32వ రోజుకి చేరుకోవడం జరిగింది. దీనిలో మా భాగంగా రోజు ఒక కార్యక్రమం చేస్తున్నాము. ఈ రోజు మేము మతకాంక్షలు అన్ని నిరసన తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము, ఎప్పటి నుండి చేస్తున్నాము, ఇప్పటికి ఇన్ని రోజుల నుంచి 32 రోజుల నుంచి మంత్రులు కానీ ఎవరికి కానీ మా మీద ఎలాంటి సానుభూతి కలగట్లేదు. మరి కేసీఆర్ గారు మొన్న జూలపల్లికి కూడా మన కడియం శ్రీహర్ గారు రావడం జరిగింది, ఆయనను అడ్డుకొని ఆయన చేయడం జరిగింది, ఈటల రాజేంద్ర సార్ గారికి ఇవ్వడం జరిగింది వినతి పత్రాలు. వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని దొంగల్లాగా దాచుకొని మమ్మల్ని భయపడినట్టు నటించి వాళ్ళతో ఏ పనులు కావన్నట్టు చేస్తున్నారు. మరి మిగతా కార్యక్రమాలు చేసిన ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఆశా వర్కర్లు అందరికీ ఎలా